తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటుందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధిస్తుందని ధీమాన వ్యక్తం చేశారు. బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ పోరాటాలు కొనసాగుతాయన్నారు. ఆరామస్థాన్ సర్వేకు విశ్వసనీయత లేదని, ఆరామస్థాన్ బీజేపీ వ్యక్తిని అందరికీ తెలుసురని రేవంత్ రెడ్డి అన్నారు. అతను టీవీల ముందు చెప్పింది ఏందనేది కూడా చర్చించాలి. వాడు చెప్పిన దాంట్లోనే చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి 53 మంది బలమైన అభ్యర్థులు ఉన్నారు ఎన్నికలలో కొట్లాడడానికని వారే చెప్పారు. భారతీయ జనతా పార్టీకి 29 మాత్రమే బలమైన అభ్యర్థులు ఎన్నికలలో పోటీ చేయడానుకున్నారు. మరి భారతీయ జనతా పార్టీకి 30% పైగా ఓట్లు వచ్చి కాంగ్రెస్కి 23% ఓట్లు వస్తాయని చెప్తున్నారు. దానికి కులబద్ధగా అసెంబ్లీ ఎన్నికల్లో 6% వచ్చింది, పార్లమెంట్కి వస్తే 19 వచ్చింది అన్నట్టు. ఆ మిత్రుడికి ఎందుకంటే ఆయన వృత్తి అది కాబట్టి వారికి నా సూచన ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక అంశం స్పష్టం. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ ప్రతిష్ట పడిపోతున్నది. కాంగ్రెస్ పార్టీ పడిపోవడం ఆగిపోయి అక్కడి నుంచి ఒక్కొక్క మెట్టుగా పైకెక్కుతుంది. అది వరంగల్ రైతు డిక్లరేషన్ తర్వాత 3% ఓట్ ఇంక్రీజ్ అయ్యింది. వారే చెప్పిండ్రు రేవంత్ రెడ్డి పీసీసీ అయినాక కార్యకర్తలలో బాగా ఉత్సాహం వచ్చిందని, కార్యకర్తలు క్రియాశీలకంగా పాల్గొంటున్నారని. నేను వారిని ఒకటే అడుగుతున్నా, నరేంద్ర మోడీ గారు పాల్గొన్న పరేడ్ గ్రౌండ్ సభను, రాహుల్ గాంధీ గారు పాల్గొన్న వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ సభను పోల్చి చూస్తే తెలంగాణలో ఎవరికి పట్టుందో ఎవరికి పట్టులేదో తెలుస్తుంది.